ఎన్నికల ప్రజల చూపు మొత్తం ఇప్పుడు కుక్కడపల్లి నియోజకవర్గం వర్గం నందమూరి సుహాస్ని గారి మీదే ఉంది అయితే ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు రాష్ట్రాలు ఏవైనా సరే ఒకటి ఒక అయితే కుక్కడపల్లి నియోజకవర్గం నందమూరి సుహాస్ని మాత్రం ఒక డిఫరెంట్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఎన్నికల ప్రచారం చాలా బాగా ఊపందుకుంది అయితే ప్రతి ఒక్క వీధికి వెళ్ళి నందమూరి సుహాసిని గారు టీడీపీ కార్యకర్తలతో అలాగే మహాకూటమి వాళ్ళతో అందరితోనూ కలిసి అక్కడ ప్రజలకు ఉన్న ప్రత్యక్ష సమస్యలేంటి దాని యొక్క పరిష్కారాలు ఏంటి అనేది పూర్తిగా ఎజెండా చేసేసుకున్నారు అంతేకాకుండా ఆమె ఆమె ప్రచారానికి ఎంతో మంది అతిరథ మహారంధులు వాళ్ళ వాళ్ళ సపోర్ట్ ఇస్తూ వచ్చారు సినీ రాజకీయ రంగాలు వాళ్ళందరూ కూడా నందమూరి సుహాసినికే మేము సపోర్ట్ చేస్తున్నామని వాళ్ళంతటి వాళ్లే ముందుకు రావడం జరిగింది ఇక ఇదే తరుణంలో మనం గమనించినట్టయితే నందమూరి కుటుంబం మొత్తం అంటే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ చంద్రబాబు నాయుడు నందమూరి బాలకృష్ణ గారు అందరూ కూడా సుహాసిని గారికి మనం సుహాసినికి మద్దతు తెలపడం తెలుస్తుంది అయితే అప్పటికప్పుడు అనుకున్నది కాకపోవటం సడన్ ప్లాన్ అవ్వటం సడన్గా ఈ రాజకీయాల్లోకి తన ఎంట్రీ ఇవ్వటం ఇక అసలు విషయానికి వచ్చితాం మనందరికీ తెలుసు నారా బ్రాహ్మణి ఎంత బిజియో నిజానికి ఆమె ఇప్పుడు హెరిటేజ్ ఫుడ్స్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అలాగే బసవదారకం క్యాన్సర్ హాస్పిటల్లో కూడా చాలా ప్రత్యక్షంగా ఆమె ఎంతో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్నారు ఇక అదే కాకుండా ఆమె ఇప్పుడు ఈజిప్ట్లోని వరల్డ్ టూర్లో ఉంది ఉపాసన గారితో కలిసి వరల్డ్ టూర్కి వెళ్ళిన నారా బ్రాహ్మణి నందమూరి సుహాస్ని కుక్కడిపల్లి నియోజకవర్గానికి గాను పోటీ చేస్తున్నారన్న విషయం తెలిసి వెంటనే తన మద్దతుని సోషల్ మీడియాలో తను మద్దతు ఇస్తున్నట్టు తెలిపింది అంతేకాకుండా తనకి ఓటు వేయమని తను ఓటు వేస్తే ఎలాగ ప్రజలకి సేవ చేస్తుంది అనేది తన సై తనదైన శైలిలో ప్రజల దగ్గరికి తీసుకువెళ్తుంది నిజానికి ఆమెకు ఉన్న బిజీ స్కెడ్యూల్ కానీ లేకపోతే వేరే ఇతరత్ర పనులు కానీ లేకపోతే ఆమెకున్న రాజకీయాల ప్ర ప్రకారం కానీ చాలా ఒక చిన్న విషయానికి కూడా తను ఎంతగానో ఆలోచించాలి కానీ నందమూరి సుహాసిని గారి విషయంలో తను డంక బజాయించి చెప్తోంది ఏంటి అంటే ఆమెకి ఆమె చే చేయగలిగినంత సేవ మరొక స్త్రీ చేయలేరని ఆమె ఎంతో ఔన్నత్య కలిగిన మహిళ అని చెప్తున్నారు దాని ప్రకారం చూస్తూ టీడీపీకి నందమూరి సుహాసిని గారు రావడం నిజంగా అదృష్టమని చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలని చెప్పింది మరి విన్నారుగా ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి